సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది రెండు రోజుల ముందు ఆయన్ని అస్వస్థత కారణంగా హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు శనివారం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఐసీయూలో నుంచి నార్మల్ వార్డ్ కి మార్చామని తెలిపారు అయితే మళ్లీ ఆదివారం ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ గా మారింది దీంతో ఆయన్ని ఐసీయూ వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంలో ప్రధాన అవయవాలైన కాలేయం ఉపరితిత్తులు కిడ్నీలు పాడైనట్లుగా సమాచారం కొన్ని గంటలు గడిస్తే కానీ చెప్పలేమని డాక్టర్ ప్లస్ అంటున్నారు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు శరత్బాబు కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు డెబ్బై ఏళ్ల శరద్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు తెలుగు తమిళ చిత్రాలతో పాటు కొన్ని కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లోనూ నటించారు పంతొమ్మిది వందల నటుడుగా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన ఆయన సపోర్టింగ్ యాక్టర్ గా ఎనిమిది సార్లు నంది అవార్డులు తీసుకున్నారు హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని రకాల పాత్రల్లో మెప్పించారు నిజానికి సినిమాల్లో రాకముందు ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నారు అయితే కంటి సమస్య ఉండటంతో ఆ కోరిక నెరవేరలేదు తండ్రి వ్యాపారాన్ని చూసుకోమని చెప్పినప్పటికీ ఆయన సినీ రంగం వైపు ఆకర్షితులయ్యారు తల్లి సపోర్ట్ తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఆయన ఆయనకు ఇద్దరు భార్యలు ఒకరు సీనియర్ నటి రమాప్రభ ఆమె నుంచి విడిపోయిన తర్వాత స్నేహ నంబియార్ ను వివాహం చేసుకున్నారు